శుభకార్యాలకు పూజల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హై వ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సైకాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఫర్ సయోధ్య జనరల్ గట కనకదుర్గ గారు అమ్మ నమస్తే మా నమస్తే మా దుర్గా గారు ఫస్ట్ మనం ఇప్పుడు చూసుకుంటే న్యూ ఇయర్ వస్తుంది న్యూ ఇయర్ అంటే అందరికీ చాలా ఖుషి ఖుషిగా ఉంటారు ఆ న్యూ ఇయర్ పక్కన కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ హ్యాపీ గానే ఉంటది విష్ చేసుకోవడం చాలా హుషారుగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఈ హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటి అదేవిధంగా మనం మామూలుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మామూలుగా చెప్తారు చిన్నప్పుడు మనం న్యూ ఇయర్ రోజు మనం ఏదైనా చేస్తే ఆ ఇయర్ మొత్తం మనం అదే చేస్తాము అని చెప్తారు అది ఎంతవరకు కరెక్ట్ నిజంగా అట్లా అవుతుంది అది పాజిబుల్ నిజంగా అట్లా అవుతుందా అన్న క్వశ్చన్ ఆన్సర్ అందరికీ తెలుసు నిజం అదైతే కరెక్ట్ సో ఇట్ ఇట్స్ నాట్ అట్లా అట్లాగే ఉండదు జనరల్గా కూడా కానీ ఏంటంటే ఏదో ఒక ఆ రోజు ఒక గుర్తు కాబట్టి న్యూ ఇయర్ అంటే మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలు సో అంత కొత్తగా ఉంటే బాగుంటుందండి ఈసారి స్పెషల్ ఏంటంటే జనవరి ఫస్ట్ ఫస్ట్ డేట్ రోజు ఫస్ట్ మంత్ ఫస్ట్ వీక్ కూడా డే ఆఫ్ ద వీక్ మండే వచ్చేయండి సో అన్ని ఫస్ట్లే సో నిజంగా ఏదైనా కొత్తగా చెయ్యాలి ఒక డెసిషన్ తీసుకున్నాం ఒక రెజల్యూషన్స్ అంటాం మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటాం అంటే ఆ రోజు నుంచి మొదలు పెడితే మనం ఇలా 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 ఖచ్చితంగా చెయ్యొచ్చు అన్నది ఒక మోటివేషన్ కోసం బేసికలీ ఆ రోజు పిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఆ న్యూ ఇది ఉంటుంది కాబట్టి ఏదన్నా వాళ్ళు ట్రై చేస్తారేమో అని అన్నా చిన్నప్పటి నుంచి అలా అలవాటు జనరల్ జనరల్గా మనం ఆ న్యూ ఇయర్ రోజు చేస్తే ఈవెన్ మనకు ఉగాదికి కూడా ఉంది చూడు తొలి సంవత్సరాది రోజు చేస్తే ఇంకా సంవత్సరం అంతా బాగుంటుంది అన్నది ఒక హోప్ అనుకోదు ఇయర్ లో వచ్చే ఫస్ట్ డే ఫస్ట్ ఫెస్టివల్ మనం కొంచెం సెంటిమెంట్ గా చూసుకుంటాం జనవరి ఫస్ట్ ఫెస్టివల్ అయితే ఏం కాదు కానీ మనకి క్యాలెండర్ మారుతుంది ఉగాది అయితే ఫస్ట్ పండగ కాబట్టి సంవత్సరం మొదలు మనకి తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళకి సో అందుకని చెప్పాను ఏంటంటే ఆ రోజు బావం మంచి మంచిగా జరిగితే సంవత్సరం అంతా అంటే ఇదేంటంటే ఒక పాజిటివ్ కోప్ ఇస్తున్నాం మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఒక పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం చెప్పే మాటలు అండి బాగుంటుంది కదా అట్లా అనుకుని చేస్తే మనం పెద్దయ్యే కొద్దీ అర్థమవుతుంది అలాగేమీ ఉండదు రిజల్యూషన్స్ కూడా మనం రాసుకోవడాలు అనుకోవడాలు వారంలో ఫస్ట్ నెలలో జనవరి ఫస్ట్ మొదలైనాక ఒక వన్ వీక్ మాక్సిమం ఒక వన్ మంత్ మనం అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నం చేస్తాం చాలా ఏముంటాయి మేము పొద్దున్నే నిద్రలేస్తాం జిమ్కి వెళ్తాం డైటింగ్ చేస్తాం రైట్ ఇలాంటివన్నీ ఉంటాయి అందులో మనకి ఈ డిసెంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి అంత పార్టీస్ పార్టీ టైం లాగా ఉంటుంది కాబట్టి అదంతా మనం ట్రై చేయడానికి ఆ ఫస్ట్ అయితే బాగుంటుంది అప్పటి నుంచి చేస్తామని ఒక మార్పు కావాలి మంచి మార్పు కోసం ఏదో ఒకటి ఆ మార్పుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మీరు ఆ రోజు మొదలు పెడితే సంవత్సరం అంతా అలా ఉంటుంది అన్నది అనుకుంటాం ఉంటే బ్రహ్మాండమే కదా నిజమే కానీ ఎప్పుడైనా పొగలు వెళితే రాత్రి వస్తుంది రాత్రి తర్వాత పొగలు వస్తుంది లైఫ్ ఇస్ అ సైకిల్ రైట్ పడితే లేస్తాం లేస్తే పడతాం అంతే బ్యాలెన్స్ చేసుకోవడమే మనం చేయగలిగింది అందులో సో అది అయితే ఈ హ్యాపీ న్యూ ఇయర్ లో ఎంత జాయ్ ఉంటుంది కదా హ్యాపీ అంటే హ్యాపీ అంటేనే చిన్న పిల్లల నుంచి ఎంత హుషారుగా ఉంటారంటే ఆ న్యూ ఇయర్ కోసం బర్త్డే మామూలుగా బర్త్డే కోసం ఎంత వెయిట్ చేస్తాము ఎంత హ్యాపీగా ఉంటాము సేమ్ హ్యాపీ న్యూ ఇయర్ కి కూడా అంతే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఉంటాము ఇప్పుడు మనకి కన్జ్యూమర్ వరల్డ్ కాబట్టి మనకి ప్రమోషన్స్ కానీ కేక్ కటింగ్ కానీ అంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి సో మనం కూడా అందరం అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇల్లు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కమ్యూనిటీలు సొసైటీల్లో హుషారుగానే అంతా చేసుకుంటున్నాం అయితే అసలు ఈ హ్యాపీ ఎందుకు దానికి వెరీ న్యూ ఇయర్ అనొచ్చు కదా దట్ అగైన్ విష్ సంవత్సరం అంతా బాగుండాలి న్యూ ఇయర్ అంటే హ్యాపీ న్యూ ఇయర్ న్యూ సంవత్సరం అంతా బాగుండాలి అనేది ఒక విష్ తర్వాత మనిషికి ఎప్పుడైనా కావాల్సింది ఏంటి హ్యాపీనెస్ దట్ ఈస్ ది అల్టిమేట్ కదా ఇంకా ఈ ఉన్నవాడికైనా లేని వాడికైనా సక్సెస్ఫుల్ నాట్ సక్సెస్ఫుల్ ఎవరికైనా కావాల్సింది హ్యాపీనెస్ ఈ హ్యాపీనెస్ కావాలంటే మూడు వస్తువులు కావాలి మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి హ్యాపీనెస్కి ద వన్ ఇస్ ఫస్ట్ ది హెల్త్ సెకండ్ ది హోప్ థర్డ్ ది హార్మనీ హ్యాపీ హెల్త్ అన్నది ఆరోగ్యం మహాభాగ్యం మనకు తెలిసిన విషయమే అది వయసులో ఉన్నప్పుడు వయసు ఓపిక ఉన్నప్పుడు అర్థం కాదు కానీ ఇవాళ రేపు అందరం చూసుకోవాల్సింది ఈ లైఫ్ ట్రావెల్లో మనం ముందుకెళ్ళడమే ఉంటుంది కానీ వెనక్కి రావడం ఉండదు అది ఒక్కొక్క రోజు గడిచిపోతున్నప్పుడు అప్ టు ఫార్టీ ఫైవ్ వరకు కూడా తెలియదు ఫార్టీ ఫైవ్ తర్వాత ఎప్పుడైతే ఆ ఏజ్ రివర్సింగ్ అవుతూ ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది ఓకే ఒక రోజు అయిపోయింది అన్నది సో అట్లీస్ట్ అప్పటి నుంచైనా కేర్ తీసుకుంటే ముందు నుంచి తీసుకోగలిగితే మంచిది అప్పటి నుంచైనా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండు కేర్ తీసుకోవాలి నేను ఫిజికల్గా చాలా ఫిట్గా ఉన్నానండి బుర్రలో అంత మటుకు చాలా ఆలోచనలు ఉన్నాయో లేకపోతే నాకు ప్రశాంతత లేదు లేకపోతే డిప్రెషన్ ఉందో అంటే అది ఫిజికల్ హెల్త్ మీద లాంగ్ రన్లో చూపెడుతుంది అలాగే నాన్న నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను కానీ కథలు లేనండి మొబిలిటీ అంటే రెండు కూడా కలవాలి ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి నో వన్ ఇస్ పర్ఫెక్ట్ హియర్ బట్ అట్లీస్ట్ మన ప్రయత్నం మన ఎఫర్ట్ అలా ఉండాలి అలాగే హోప్ ఎప్పుడు మానవుడు ఆశావాదం అంటారు కదా ఇందాక చెప్పుకున్నాం రాత్రి అయిపోతే పొగలు వస్తుంది ఖచ్చితంగా ఎవరు ఆపలేరు ఎవ్వరు అలాగ చీకట్లోనే ఉండిపోలేము ఎవరమో అలాగ ఎప్పుడు లైట్లోనే ఉండలేము సో రాత్రి అది సైకిల్ నడుస్తూ ఉంటుంది జీవిత చక్రం అంటాం కదా పైకి వెళ్తే కిందకు వస్తాం జైంట్ లాగా కదా పైకి వెళ్ళేటప్పుడు అరుచుకుంటూ వెళ్తున్నాము వాళ్ళ కిందికి రావాల్సింది కిందకు సంతోషంగా వస్తున్నాను కదా జీవితం కూడా అంతే సో పైకి వెళ్ళినప్పుడు కిందకు వస్తాం కిందకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పైకి వెళ్తాం ఎప్పుడు వెళ్తాం మనకు ఆ హోప్ ఉంటే హోప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఆశ ఉన్నప్పుడు నీ మనస్సు కానీ నీ ఇంటెన్షన్స్ కానీ అన్నీ కూడా అలాగే పనిచేస్తాయి దానివైపే పనిచేస్తే నువ్వు దేని గురించి అయితే ఆశ ఆశకి దురాశకి మళ్ళీ తేడా ఉంది గ్రీడ్ ఇస్ డిఫరెంట్ దురాస డిఫరెంట్ ఆశపడ్డం అంటే నీకు రావాల్సిన దాని గురించి నీ దీని వరకు ఉన్న పరిధి వరకు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో నువ్వు ఎప్పుడైతే దానికి ఆ ఎనర్జీ ఇస్తావో హోప్ ద్వారా ఆ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు అది వస్తుంది ఇది చాలా ప్రూవెన్ సిద్ధాంతం నేను కొత్తగా చెప్పట్లేదు నువ్వు ఆ హోప్ ఆ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వగలగాలి ఇవ్వడం అంటే ఏంటి ఆశపడాలి దాని గురించి ఆలోచన చేయాలి దాన్ని యూనివర్స్లకు పంపించాలి కనెక్ట్ అవ్వాలి దానికే మనం ప్రార్థనలు చేస్తాం పూజలు చేయడం కోరుకోవడం మెడిటేషన్ చేయడం ఇవన్నీ రకరకాల సాధనాలు నంబర్ టూ హోప్ లేకుండా నిరాశలు ఉండిపోయిన వాళ్ళని ఎవ్వరు పైకి తీసుకురావడం కష్టం అవును కదా కదా చేసుకుంటే ఇచ్చే వాళ్ళకు కూడా నువ్వు చెయ్యి అందుకోగలగాలి కానీ వాళ్ళని గుంజే పరిస్థితి ఉంటే ఎంతకని లాగుతారు ఎవరైనా ఎవరు లాగలేరు సో ఆ హోప్ ఉంచుకోవడం ఎవరికి వాళ్ళకి వాళ్ళ కర్తవ్యం అది దాని తర్వాత హార్మనీ హార్మనీ అంటే మన మనసులో ఏమనుకుంటున్నామో బయట అదే కనపడడం అలాగే ఉండడం అంటే ఇప్పుడు మనకి సంగీతంలో చెప్తాం శృతి లయ పాడేది ఈ మూడు కనుక ఒకటే లైన్లో లేవనుకో శృతి కలవట్లేదమ్మా లయ తప్పుతుందమ్మా అంటాం కదా ఈ స్వరం పాడేది ఈ మూడు కలిసి ఉంటే హార్మోనియా అంటాం అలాగే జీవితంలో కూడా మైండ్ బాడీ సోల్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎలా ఉంటున్నావో అన్నీ ఒకటేలాగా ఉండాలి ఇవాళ అలా లేకే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి నువ్వు ఎక్కడ మనిషి పరంగా తీసుకున్నా సొసైటీ ఇంట్లో తీసుకో ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందనుకో అక్కడ ప్రాబ్లం అవుతుంది కదా ఆ హార్మనీ కుదరదు దాన్ని ఏమంటారు యూనిట్ స్ట్రైక్ అ బ్యాలెన్స్ అంటాం కదా ఆ బ్యాలెన్స్ సెట్ అవ్వదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూపించేది ఒకటి చేసేది ఒకటి మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అందుకే ప్రపంచం బాగాలేదండి పాడైపోయింది అంటున్నాం ఎక్కడ పాడైపోయింది మనలో ఈ హార్మనీ లేకే పాడైపోయింది ఎవరికి వాళ్ళు అది ప్రయత్నం చేస్తే ఆ హార్మనీ కూడా వస్తుంది సో ఈ హెల్త్ హోప్ హ్యాపీనెస్ హార్మనీ ఎప్పుడైతే ఉంటాయో మనిషికి హ్యాపీనెస్ వస్తుంది అప్పుడు టూ ట్వంటీ ఫోర్ ఏంటి ప్రతి ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బట్ ఐ విష్ ఆల్ ఆర్ వ్యూవర్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆన్ దిస్ నోట్ అండ్ అందరూ వాళ్ళు అనుకున్నవి సాధించుకొని హెల్త్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకొని ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ దెన్ హోప్తో ఉండి హార్మోని సాధించాలని కోరుకుంటున్నాను నేను సూపర్ నిజంగా చాలా బాగుంది హెచ్ లో మూడు ఉన్నాయి హెచ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ